అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా అనేది నా కమెలో కమెంట్ చేసేయండి రోజు నేను నా హ్యాండ్ చూసారా ఎలా మెరుస్తుందో నాకు ట్యాన్ పట్టేస్తుంది నా హ్యాండ్కి నేను ఎండలో వెళ్ళడం వల్ల ఈ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోవడంలో నేను ఒక చిట్కా అనేది ఫాలో అయ్యాను మీ అందరికీ కూడా ఆ చిట్కాని చెప్తే కంపల్సరీగా కూడా ఫాలో అవుతారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లోకి చిటికటి పసుపు తీసుకున్నాను పసుపు అనేది మనకి చాలా అంటే చాలా మంచిదండి మన బాడీకి గ్లోయింగ్ ఏజెంట్స్ ఉంటాయి అందులో కం కంపల్సరిగా పసుపు అనేది మాత్రం స్కిప్ చేయకండి పసుపుని మనం యూజ్ చే తరతరాల నుంచి మనం పసుపు అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఒంట్లో అంటే మన బాడీలో ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అయిపోయి ఏదైతే గనక మురికి పదార్థం ఉంటుందో అదంతా కూడా తీసివేస్తుంది తర్వాత ఈ టీ స్పూన్ పసుపులోకి నేను ఒక బద్ద టమాటా వేసుకున్నాను బాగా పండిన టమాటా తీసుకోండి ఆ పండిన టమాటాని అనేది ఇందులోకి నేను పిండుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం ఈ రెండింటిని కలపాలి చూసారు కదా టమాటాలో కూడా ఏంటంటే మన టమాటా అనేది ట్యాన్ రిమూవల్ కంపల్సరీగా కూడా టమాటాని టమాటోని అస్సలు మిస్ చేయకండి ఎందుకంటే ఈ రెండు కలిసినాయి అంటే కనుక ఈ ట్యాన్ రిమూవల్స్ రెండు కలిసినాయి అంటే కనుక మన బాడీలో అంటే మన ఫేస్లో ఉన్న ఏదైతే కనుక డస్ట్ పార్టికల్స్ అండ్ ఆల్సో ట్యాన్ పట్టేసి ఉంటుందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది అండ్ ఇందులోకి నేను ఒక టీ స్పూన్ హనీ వేసుకున్నాను అనమాట మీరు హైబ్రోస్కి హనీని అతికించుకండి హైబ్రోస్కి తగలకుండా మనం ఇది ఫేస్ ప్యా ఫేస్ ప్యాక్ అనేది చేసుకోవాల ఎందుకంటే ఇది గనక ఐబ్రోస్ అతుక్కుంటే కనుక వెంటనే అది మొత్తం వైట్ కలర్ వచ్చేస్తుంది కంపల్సరీగా కూడా మీరు ఫేస్ ప్యాక్ చేసేటప్పుడు ఇది అవాయిడ్ చేసేయండి చూసారు కదా ఇక్కడ నేనైతే కనుక ఈ మొత్తం కూడా మిక్స్ మిక్స్ చేసేస్తున్నానండి ఇది నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా పనిచేసింది మీ అందరికీ కూడా పనిచేస్తుందని అని చెప్పేసి ఈ విధంగా మీ ముందుకు వచ్చానమాట అండ్ ఇందులోకి నేను ఒక టీ స్పూన్ అంటే ఒక స్పూన్ పాలు వేసుకున్నానండి మీ దగ్గర మిల్క్ ఉంటే కనుక వెయ్యండి లేకపోతే లేదు మిల్క్ కూడా మనకి గ్లోయింగ్ ఏజెంటేనండి అండి మొత్తం ఈ ఏజెంట్స్ అన్ని కలిపి కూడా మనకి మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అని చెప్పేసేసి ఈ చిట్కాను అయితే నేను ఫాలో అయ్యాను ఈ ఫాలో తరతరాల నుంచి వస్తుంది అండ్ ఈ చిట్కా అయితే తరతరాల నుంచి వస్తుంది నేను ఎందుకు ఎలా ఫాలో అయ్యాను అంటే కనుక మా ఫ్రెండ్ ఒక దుండేది మాట చాలా నల్లగా ఉండేది ఒక కొన్ని నెలల తర్వాత చాలా తెల్లగా అనిపించేసేసింది ఏంటి అని చూసేటప్పటికి తను ఇది రాస్తుందంట దాని సీక్రెట్ అయితే ఇది నా ఫ్రెండ్ యొక్క సీక్రెట్ని ఈరోజు నేను రివీల్ చేస్తున్నాను కంపల్సరీగా కూడా మీరు ఇది ఫాలో అవ్వండి నేను లైవ్ ఎగ్జాంపుల్గా లైవ్లో నేను ఇది రాస్తున్నాను ఒక్కసారి రాస్తే మనకు పోదండి ఒక వీక్లీ ట్వైస్ అనేది మీరు ఇది రాస్తే కనుక కంపల్సరీగా మీరు ఒక రిజల్ట్ అనేది చూస్తారు మనమే కాదు చిన్నపిల్లల హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా మీరు రాసారంటే కనుక మృదువుగా చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా మట్టిలో ఆ మట్టిలో ఆడుకోవడం వల్ల ట్యాన్ అంతా కూడా పట్టేసి ఆ మట్టంతా కూడా అందులోనే పట్టేస్తుంది ఎంత స్నానం చేసినా సరే అది పోదు మాట అందుకని చెప్పేసేసి మనం ఇలా చేసినట్లయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నాను ఒక అంటే ఒక కొన్ని కొన్ని నిమిషాల తర్వాత ఇది ఏమైందంటే మొత్తం కూడా కొంచెం టైట్గా అయిపోద్ది అనమాట ఆ టైట్గా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది మనం వాష్ చేసే వాష్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా వచ్చిందో నిజంగా నాకైతే కొంచెం బాగా అనిపించిందండి మొత్తం కూడా రిమూవల్ అయిపోయింది అండ్ మా బేబీ హ్యాండ్కి కూడా నేను రాస్తున్నాను ఇది చక్కగా రాయించుకుంటున్నాడు మా బాబాయ్ అయితే అసలు ఎలాంటి అబ్జెక్షన్స్ అనేవి పెట్టట్లేదు చక్కగా రాయించేసుకుంటున్నాడు వీడియో తీస్తున్నానని ఇంకా బాగా రాయించేసుకుంటున్నాడు ఫస్ట్ మనం ఇలా రొటేటరీ మ్యాన్లు రాసినట్లయితే గనక ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి వెంటనే వాళ్ళ చేతులు నల్లడం నల్లబడడం అలాగే కాళ్ళు నల్లబడడం అనేది తగ్గుద్ది అర్థమైంది కదా కంపల్సరీగా మీ ఇంట్లో పిల్లవాళ్ళకి లేకపోతే మీరు కానీ చేతులు కానీ కాళ్ళు కానీ బాగా నల్లగా ఉంటే గనక ఈ చిట్కాన్ని ఫాలో అవ్వండి ఒక్కసారి స్తే సరిపోదు వీక్లీ ట్వైస్ట్ రాయండి నచ్చితే కనుక లైక్ చేయండి